కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తి గురించి తెలంగాణ సమాజం ఆలోచించండి దయచేసి ఇంకా దోసుకుంటారు ఇంకా దోసుకుంటారు గ్యారెంటీ ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా దోసుకొని 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 బలవంతులైపోయారు వాళ్ళు ఇలా అందుకే వాళ్ళని పక్కబెట్టి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లేదు గల్లీ లేదు వీళ్ళు 9 సంవత్సరాలు దోసుకున్నారు మళ్ళీ దోసుకోవడానికి వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మీద మోడీ గారి ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ ఉందా చెప్పండి ఇన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఇవాల మోడీ గారిని తిరుతున్నట్టే అభివృద్ధి వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోడీ గారిని టూరిస్ట్ అనేటువంటి మూర్ఖుడ మీ అయ్య ఏ టూరిస్ట్ ఏ దేశం టూరిస్ట్ మరి మీ అయ్య పోతున్నాడా మహారాష్ట్ర పోతున్నాడా మీ జాతీయ పార్టీ కదా అంటే మీ అయ్య మహారాష్ట్ర టూరిస్ట్ కావేడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేడి మీ అయ్య కర్ణాటక వేడు టూరిస్ట్ కావేడా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేడా మీ అయ్య ఆంధ్రప్రదేశ్ వేడు టూరిస్ట్ కావేడా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేడా మీ అయ్య పంజాబ్ వేడు టూరిస్ట్ కావేడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేడా మీ అయ్య బీహార్ వేడు టూరిస్ట్ కావేడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేడా మీ అయ్య టూరిస్టా మరి ఏ పిచ్చి కుక్క గరిస్తే అసలు నీది ఏ కుటుంబం చెప్పరాదు నీది ఏ కుటుంబం ఇండియానా కాదు ఐఎన్డీఏనా కాదు ఏ కూటమి ఇప్పుడు ఐఎన్డీఏలో కూటమితో కొంతమంది నాకు కొంతమంది పార్టీతో కలిసిండి నేనే పైసలు ఇచ్చాడు పైసలు తీసుకోవడం డిస్పెట్పికింది నేను ఎవరికైతే పైసలు ఇచ్చాడు పైసలు తీసుకోవడం డిస్పెట్పికింది నేనే నేను ఏ కూటమి కాదు నాకు గర్క నాకు ఘాట్క ఏం కాదు ఏ కూటమి కాదు నీది ఏ కూటమి ఏ కూటమి కాదు 38 పార్టీలు ఉన్న పార్టీ కూటమి ఎన్డీఏ పోనీ పిచ్చి కుక్క కరిచిందా మాకు నాంటున్నావు నీకు నీకు కరిచింది పిచ్చి కుక్కల మీద నుంచి పారిపోతున్నాయి మాకు కొత్త రోగాలు వస్తాయి ఈ కలగుంట రోగం మాకు వస్తాయి పారిపోతున్నాయి పిచ్చి కుక్కలు లేకుండా పారిపోతున్నాయి ఏ పిచ్చి కుక్క కరిస్తే ఏ పిచ్చి కుక్క కరిస్తే మీ అయ్య 2009లో ఎన్నికల తర్వాత ఫలితాలు రాకముందే పిలవకుండానే పిలువని పెరగటానికి పోయినట్టు 2009లో ఏ పిచ్చి కుక్క కరిస్తే మీ అయ్య పోయి ఎన్డీఏ ర్యాలీలో పాల్గొన్నాడు చెప్పు నేను అడిగిన సమాధానం చెప్పు 2009లో ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డీఏ ర్యాలీ జరుగుతుంటే మీ అయ్య వెండాలేదా మీ అయ్యని ఎవరు ఇవ్వకుండా వెండాలేదా ఎన్డీఏ ర్యాలీలో పాల్గొనలేదా ఏ పిచ్చి కుక్క కరిసింది మరి ఆ రోజు అందుకే ఏది పడుతుంది మాట్లాడదు ఇట్లా మోడీ గారు మాట్లాడినా ఏం తెలుసుకోలే పోయి అరే పెద్ద మనిషి పోయి కలవాలి మీ అయ్యను కలుగుతారు ఈ మధ్య వెళ్తలేడు 15 రోజులే కేసీఆర్ గారు కనబడతలేడు నాకేదో అనుమానం వస్తున్నది కేటీఆర్ ఏమైనా చేసిండా ఏమైనా ఇబ్బంది పడుతుండా ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 రోజుల నుంచి కనబడతలేడు మాకు కేసీఆర్ కొడుకు మీద అనుమానం ఉంది సదా అనుమానం అంటే వేరే అనుమానం కాదు సతాయిస్తుండా అని ఏమైనా ఇబ్బంది పెడుతుండా అని కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఒక్కసారి ప్రెస్ మీటింగ్ పెట్టేయండి మోడీ గారు మాట్లాడిన దాని మీద ఒకసారి కేసీఆర్ గారితో ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు కేసీఆర్ గారు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక నమ్మకం ఒక విశ్వాసం మాలో పడుతుంది తెలంగాణ సమాజంలో పడుతుంది 15 రోజుల నుంచి కేసీఆర్ గారు కనబడతలేరు దయచేసి మా నాయకుడిని మా ముఖ్యమంత్రిని మాకు కనిపించే విధంగా చూడాల్సిందిగా ఈ కల్వకుంట కుటుంబాన్ని మేము కోరుతున్నాము అన్న ఫిర్యాదు ఉంటే ఎవరు ఫిర్యాదు చేసినా కోర్టు ద్వారా పోతే జరుగుతుంది ఆల్రెడీ అఫిడవిట్ మొత్తం నేను పార్లమెంట్లో మొత్తం చదివి వినిపించిన కేసీఆర్ కుటుంబం ఆస్తిపాస్తుల విషయంలో పార్లమెంట్లో మొన్న మొత్తం మాట్లాడి వినిపించిన నేను చెప్తున్నా కదా దాని మీద కేసీఆర్ కుటుంబం ఆస్తులు సొంతంగా ప్రకటించే దమ్ము ఉందా